చీలిక లెక్కలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ నజర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే ఛాన్స్ ఉందని అంచనా అవి కమలం పార్టీకి మలితే ఇబ్బంది ఏనంటూ ఫియర్ హస్తం పార్టీ బలపడినా నష్టం లేదనే భావన ఇప్పటికే బాస్ వద్ద నియోజకవర్గాల రిపోర్ట్ తమ పార్టీకి యాభై శాతం ఓటు బ్యాంకు ఉంటుందనే ఉందంటూనే మరోవైపు గుబులు రూరల్లో కాంగ్రెస్ కు అర్బన్ లో బీజేపీకి పెరిగిన బలం అంటూ ఒక వార్త నిజంగా యాభై శాతం ఓటు బ్యాంకు బిఆర్ఎస్ పార్టీకి ఉందా ఒకటి అసలు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల గురించి గౌరవ చంద్రశేఖర్ రావు గారు పట్టించుకోరు యాభై కాదు నలభై శాతం ఉన్నా పట్టించుకోరు ఎందుకు మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ వ్యూహాలు ఎలక్షన్ స్ట్రాటజీలు ఎలక్షన్ ఆత్మీయ సమ్మేళనాలు దేనికి దేనికోసం వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఇవాళ గ్రౌండ్ లో కనిపెడుతుందో ఏదైతే ఎలక్షన్ వాగ్దానాలు చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ స్పష్టంగా కనపడుతుంది అంటే నిజంగా వీళ్ళు చెప్పిన లెక్కలు లేవు లేవు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు మీరు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదమ్మా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేకపోతే అటు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఎట్లాగో ఉండదు ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ అది క్లోజ్గా కాబట్టి ఈ కమ్ ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల అబ్జర్వేషన్లో బీఆర్ఎస్ పార్టీ బలపడిందా బలహీనపడింది చాలా బలహీన పడింది ఒకప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకి ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత చెప్పరానంత ఉంది అంటే ఆయన ఏమనుకుంటాడంటే లక్షలాది మంది పెన్షనర్లు ఉన్నారు రైతు బంధిస్తున్న తీసుకుంటున్న రైతులు ఉన్నారు ఇంకా నాకేంది డోకా నిజంగా ఆ లిస్ట్ అంతా కూడా యాడ్ చేసుకుంటూ పోతే ఇంకా ఏ పార్టీ నిలబడలేదు ఏ పార్టీ కాంటెస్ట్ చేయాలన్న ఆలోచనలోకే కమిషన్ డైరెక్ట్ మీకు మీదే తెలిసిన పత్రాలు ఇచ్చేయచ్చు మీరు చెప్పిన క్యాండిడేట్ల పేరుతో ఎన్నికలు ఎందుకు అంటే నువ్వు ప్రేమతో ఇస్తున్నావా ఆ మనిషిని మనిషిగా గౌరవంచి ఇస్తున్నావా లేకుంటే నీ అవసరానికి ఇస్తున్నావా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా తెలిసినట్లు లేదు